రంగారెడ్డి గారు మీ కాన్స్టిట్యున్సీ చెందినటువంటి ఎమ్మెల్యే రెండో రోజు ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు సుదీర్ఘంగా తొమ్మిది గంటల విచారణ ఫేస్ చేశారు ఎట్లా చూస్తారు మా కానిస్ట్యున్సీలో ఇట్లా జరిగిందంటేనే మాకు చాలా చిన్నతనంగా మాకు నిజంగా మా కానిస్ట్యున్సీ విలువ పోయింది అనేటువంటిగా ఆలోచిస్తున్నాను మొట్టమొదటిగా నేను ఏది ఏమైనా ఈయన తెలుగుదేశం పార్టీలో గెలిచి తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి మూడు నెలలకే టీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పదిహేనులో పద్నాలుగు పదిహేనులోనే జాయిన్ అయినాడు అప్పటి నుంచి జాయిన్ అయిన నాడు ఏం చెప్పినాడంటే ఇబ్రహీంపట్నం ప్రజల అభివృద్ధి కోసం నేను టీఆర్ఎస్ పార్టీలకు పోతున్నా అన్నాడు కానీ ఇబ్రాహీంపట్నం ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీల పోలే ఆయన ఈరోజు నేను రెండు వేల పదిహేను నుంచి ఈయన మీద దర్యాప్తు సంస్థలకు చాలా మట్టికి ముఖ్యమంత్రికి ఇచ్చిన ఎస్సీ కమిషన్కి ఇచ్చిన బీసీ కమిషన్కి ఇచ్చిన ఎస్టీ కమిషన్కి ఇచ్చిన మానవ హక్కుల సంఘం చైర్మన్ ఉన్నటువంటి ఆనాడున్నటువంటి రెడ్డి గారికి ఇచ్చిన అన్ని సంస్థలకు ఐటీ ఈరోజు ఇచ్చిన ఇవన్నిటి మీద నేను ఆ రోజే చెప్పిన సిబిఐ ఎంక్వైరీ చేయాలా ఈయన నయీంతో జతగట్టి ఇబ్రాహీంపట్నంలో ఉండేటువంటి పేద ప్రజల రక్తం దాగుతుడు ఇబ్రాహీంపట్నం పేద ప్రజల భూములు తీసుకుంటుండు దళితులకు ఇందిరాగాంధీ ఉన్ననాడు నుండి ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములన్నిటినీ కాజేస్తుండు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని లాగేస్తుండు అని చెప్పిన కానీ ఎవరు పట్టించుకోలే నేనేమంటున్నానంటే ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు మీ పార్టీలో చేరిన తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యే అయిపోయినాడు ఈయన పార్టీలో చేరినటువంటి మతలబు మరి నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈయన ఒక ఇంటర్నేషనల్ డాన్గా తయారైపోయినాడు దానికి మరి మీరు కారణమా మీ పార్టీ కారణమా లేకపోతే పేద ప్రజల రక్తం దాగుతున్నప్పుడు మీరు ఇన్ని రోజులు ఎందుకు నేను ఇన్ని సంస్థలకు ఇచ్చి మీకు కూడా చెప్పిన ఎందుకు మీరు ఇప్పటిదాకా ఆయన మీద యాక్షన్ తీసుకోలేదో చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇబ్రహీంపట్నంలో భూములను ఒక్కసారి మీరు ఆలోచించండి ఇబ్రహీంపట్నం చెరువులో నీళ్లు నింపడానికి టీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు ఏదైతే నీళ్లు నింపాలన్నటువంటి చెరువు ఉందో వంద కోట్ల రూపాయల మట్టి అమ్ముకున్నాడు మైనింగ్ గట్టలేదు అధికారులను బెదిరించండు వంద కోట్ల రూపాయల మట్టి అంటే మీరు అర్థం చేసుకోండి ఒక్క చెరువులో మీరు ఇంకా భూముల జోలికి పోకుండా మొట్టమొదట చెప్తున్నా వంద కోట్ల రూపాయలు ఇబ్రాహీంపట్నం చెరువులో నీళ్లు నింపుతని వంద కోట్ల రూపాయల మట్టమ్మిన్నాడు నేను చెప్పినా ముఖ్యమంత్రికి చెప్పినా జిల్లా కలెక్టర్కి చెప్పినా ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పినా నీటి పారుదల శాఖకు చెప్పినా ఎవడు కూడా ఊహలనే పలకలేదు మెదలలేదు అంటే మీరు ప్రోత్సహించిండ్రా లేకపోతే మిమ్మల్ని డాన్ లాగా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అక్కడ ఉండేటువంటి దళితులకు సంబంధించినటువంటి భూముల మీద అయ్యొక రోకు కొడుకు ఒక రోకు మా రేవంత్ రెడ్డి గారు మొదలే చెప్పినాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అయ్య ఏక్ నెంబర్ చోర్ అయితే కొడుకు దశ నెంబర్ చోర్ అని లక్ష మంది మీటింగ్లో మా రేవంత్ రెడ్డి గారు అయ్యేలా చెప్పొచ్చు ఇబ్రాయిన్పట్నం వచ్చి నేను నిజంగా రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఏం చేశారో తెలుసు కాబట్టి చెప్పిండు నేను ఆ తర్వాత నుంచి అయ్యా ఏక నెంబర్ కొడుకు దశ నెంబర్ అని చెప్పింది నూటికి నూరు పాల్లా ఈరోజు నిజమైంది నేను ఒక్కటే అడుగుతున్నా మీరు దళితుల భూములు గుంజుకున్నారు దళితుల భూముల మీద గద్దెల్లా గాలిండ్రు ఎక్కడెక్కడ దళితుల భూములు ఉన్నాయో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండ్రు ఎక్కడెక్కడ దళితుల భూములు ఉన్నాయో వారికి నాలుగు ఎకరాలుంటే ఫార్మా సిటీలో ఎకరాలు ఇచ్చి ఎకరాలు బినామీ పేర్ల మీద అమ్ముకున్నారు నిన్న మొన్న కానాపూర్లో అమ్మినారు తొర్రూరులో అమ్మినారు ఇంజాపూర్లో అమ్మినారు తుర్కయంజాల్లో అమ్మినారు పెద్దంబర్పేటలో అమ్మినారు కుంటలూరులో అమ్మినారు రాగన్నగూడలు అమ్మినారు మన్నగూడలు అమ్మినారు ఇట్లా చెప్పుకుంటూ ఓటే వందల ఊర్లు నేను చెప్పగలుగుతా